సమంత నాగ వ్యవహారం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు విడాకుల రూమర్లు ఎంత వస్తున్నా సరే ఏ ఒక్కరు కూడా స్పందించడం అయితే లేదు నిజమైతే నిజమని గాని అబద్ధమైతే ఖండించడం గాని ఇలా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఎవ్వరూ కూడా సమంత నాగ చైతన్యల వ్యవహారం నిజంగా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అందరికీ ఒక ప్రశ్నార్థకంగా మారింది విడాకుల రూమర్లు ఎంత వస్తున్నా సరే అటు ఎవ్వరు ఫ్యామిలీ నుంచి అయినా సరే ఒక్కరైనా సరే రెస్పాన్స్ అవుతారేమో అని అందరూ చూస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు ఇలా వారు సైలెంట్ గా ఉండటం వల్లే రోజుకో రకమైనటువంటి వార్తలు రూమర్లు పుట్టుకొని వస్తున్నాయి ఇక వీరితో పాటుగా సమంత వ్యవహారం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది ఓబీబీకి గాను సైమా వేడుకల్లో ఉత్తమ నటి అవార్డు వచ్చింది సమంతకి కానీ సమంత ఈ ఈవెంట్కే హాజరు కాలేదు ఇక నాగ చైతన్య లవ్ స్టోరీ ప్రమోషన్స్ కు వీలైనంత దూరంగా ఉంటూ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు ఇక మీడియా కంటపడితే ఎవరైనా సరే పర్సనల్ విషయాలపై ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని వీరు చాలా దూరంగా ఉంటున్నారన్న టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది ఇలా మొత్తానికి చైతన్య సమంతల వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీస్తుంది మొన్న లవ్ స్టోరీ ట్రైలర్ మీద కూడా సమంత రియాక్షన్ చేయి ప్రతిస్పందన కూడా ఎన్నో అనుమానాలకు దారితీసే విధంగా ఉంది అని చెప్పాలి ఇక మొన్నటికి మొన్న తిరుమలలో మీడియా మీద సమంత చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొత్త అనుమానాలకి దారితీసింది విడాకుల రూమర్లపై స్పందించమని అడగటం బుద్ధుందా అంటూ మీడియాపైనే సమంత ఘాటుగా వ్యాఖ్యానించడం మనందరం చూశాం ఇక దీంతో అసలు కథ అందరికీ అర్థమైపోయింది అని అంతా కోడైకూస్తున్నారు వీరి విడాకుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే వరకు నోరు విప్పకూడదు అన్న నిబంధన పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది అయితే సమంత మాత్రం పరోక్షంగా ఏదో ఒక కామెంట్ చేస్తూ వస్తుంది ఈ బంధానికి ప్యాచప్ వర్క్లా ఏదైనా సరే ప్రయత్నాలు చేస్తోందా అన్నట్టుగా అనిపిస్తోంది సమంత వ్యవహారం చూస్తుంటే ఇక సమంత తాజాగా షేర్ చేసినటువంటి ఒక ఇంగ్లీష్ మూవీ కొటేషన్స్ బాగా వైరల్ అవుతున్నాయి అవి నాగ చైతన్యను ఉద్దేశించి చేసినవేనా అనే అనుమానం కూడా ఎక్కువగా కలుగుతోంది నువ్వు నన్ను బాధ పెట్టి ఉండొచ్చు నేను నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు ఒకరిని ఒకరం బాధ పెట్టుకుని ఉండొచ్చు మొత్తానికి రియాలిటీ ఇదే వసంత కాలాన్ని పొందాలంటే శిశిరాన్ని కూడా భరించాలి అంటూ ఇలా తన ప్రస్తుత పరిస్థితిని అందరికీ చెబుతున్నట్టుగా కనిపిస్తోంది సమంత అయితే వాటిని సమంత ఎందుకు షేర్ చేసింది ఏంటి అన్నది మరి సమంతనే చెప్పాలి ఇదిలా ఉంటే సమంత తన ట్విట్టర్ అకౌంట్ లో అక్కినేని అనే పేరును ఎప్పుడైతే తీసేసిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో పుకార్లు షికారులు అయ్యాయని మనకు అందరికీ ఫ్యామిలీ కండిషన్స్ నచ్చక తన వైవాహిక జీవితానికి పులి స్టాప్ పెట్టిందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తా ఉన్నాయి దీంతో అటు అభిమానుల్లోనూ ప్రజల్లోనూ ఈ అంశంపై ఒక రేంజ్ లో చర్చలు నడుస్తా ఉన్నాయి ఇంతలో సమంత చైతన్య ఇష్యూలో మరో అంశం తెరపైకి వచ్చింది అదేనండి సమంత ప్రెగ్నెంట్ అని అందుకే సినిమాలకు దూరంగా ఉంటానని చెప్పిందని అంటున్నారు రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా సమంత చెప్పుకొచ్చింది ఇందుకు అసలు కారణం ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అని కొందరు చెప్తున్నారు ఎవరో పుట్టించిన డివోర్స్ అంశాన్ని అంతగా పట్టించుకోవడం ఎందుకనే ఈ ఇద్దరూ సైలెంట్ గా ఉంటున్నారన్నది త్వరలోనే ఈ గుడ్ న్యూస్ చెప్పి అందరి రూమర్లకు అందరి నోళ్లకి చెక్ పెట్టాలని ఈ జోడీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఒకవేళ ఇదే నిజమైతే అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవని చెప్పొచ్చు సో చూడాను మరి చివరకు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వస్తుందో అని చెప్పని ఏది ఏమైనా సరే ఎవ్వరూ కూడా నోరు విప్పకపోవడం అనేక అనుమానాలకి దారితీస్తూ అనేకమైనటువంటి రూమర్లకు తెర తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి వీటికి స్టాప్ ఎక్కడ పడుతుంది ఏంటో అన్నది మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ తెలియదు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ